రామకృష్ణ పరమహంస. ఈయన్ని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈయన జీవితంలో జరిగిన ఒక అత్యున్నతమైనటువంటి ఘట్టాన్ని నేను ఆవిష్కరిస్తున్నాను మీ మధ్యలోని ప్రియులారా. ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని యథాతథంగా చదువుతున్నాను, దయచేసి గమనించండి. 7 ఏళ్ల అనంతరం గురుదేవుడు క్రైస్తవ భక్తి సాధన చేశారు. ఈయనకు అవసరం అంటారా? ఈయనకు అవసరం అంటారా? సత్యవర్తనుడు ఎవడున్నా సరే ప్రభువుని తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. శంభు మల్లిక్ అనే భక్తుని ఉద్యాన గృహానికి గురుదేవుడు తరచు వెళ్ళేవారు. శంభు సదాచార హిందూ అయినప్పటికీ శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపించేవారు. ఇఫ్ యు వుడ్ లైక్ టు టాక్ సంథింగ్ అబౌట్ ఎనీథింగ్, ఫస్ట్ యు ఆర్ సపోజ్ టు స్టడీ. నేను ఇక్కడ నిలబడి లాజరస్ గారి కొరకు, మిసెస్ లాజరస్ గారి గురించి నేను చెప్పాలనుకుంటే నేను ఆమె గురించి ముందు స్టడీ చేయాలి. నాకు ఏమీ తెలియకుండా ఏదైనా మాట్లాడేసాను అనుకోండి, అది మర్యాద కాదు. ఒక ప్రాంతం గురించి మాట్లాడాలన్నా, ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలన్నా, ఒక వాంగ్మయం గురించి మాట్లాడాలన్నా ముందు అవగాహన ఉండాలి. రామకృష్ణ పరమహంస గారికి ఆ శంభు మల్లిక్ చక్కగా బైబిల్ చదివి వినిపించేవారు. శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపిస్తూ ఆ విధంగా ఆయనకి క్రైస్తవ్యంతోనూ క్రైస్తవులతోనూ పరిచయం ఏర్పడింది. ఆ మార్గాన్ని అనుసరించాలనే ప్రగాఢ వాంఛ కలిగింది, మతాన్ని కాదు. ఇది గమనించాలి, ఆ మార్గాన్ని అనుసరించాలనే ప్రగాఢ వాంఛ కలిగింది. ఒక విచిత్రమైన విధానంలో ఆ కోరిక ఈడేరింది. ఒకరోజు భక్తుడైన యదు మల్లిక కచేరీ చావడిలైన కూర్చొని ఉన్నాడు. ఆ గోడలకు అనేక పటాలు తగిలింపబడి ఉన్నాయి. ఆ పటాల్లో మేరీమాత ఒళ్ళో పసివాడైన యేసుక్రీస్తు పటం ఒకటి ఉంది. ఆకర్షణీయమైన ఆ పటంకేసి గురుదేవుడు అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు. ఈరోజు నేను అంటున్నాను, నిజంగా నీ యొక్క ఆత్మ సాక్షాత్కారం కావాలంటే, నీ ఆత్మకు పరిపూర్ణత కావాలంటే అదే పనిగా ధ్యానం చేయాలి తప్ప అరకొరగా చేస్తే నీకు అది లభించదు. అదే పనిగా చూస్తూ ఉండగా జరిగిన అద్భుతం ఏంటంటే, చూస్తూ ఉండగానే ఆ పటం కాంతివంతమై ఒక ఉజ్వలమైన చైతన్య రూపాన్ని దర్శింపజేసింది. తక్షణమే ఆ మూర్తి నుండి ఒక వెలుగు ప్రసరించి, మతం కాదండి, ఒక వెలుగు ప్రసరించి ఆయనలో ప్రవేశించి ఆయన భావాల్లోనూ దృక్పథాల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు కలిగించింది. ఆయన మనస్సులో నుండి హైందవ భక్తి భావాలు చెల్లా చెదురుగా కొట్టుకుని పోయినాయి. దిస్ బుక్ ఇట్స్ నాట్ ప్రింటెడ్ బై క్రిస్టియన్ పీపుల్. ఇది క్రైస్తవులు ముద్రిస్తున్న పుస్తకం కాదండి. ఇప్పటికీ ఇక్కడ ఒక ప్రాంతం ఉంది, 4 క్రాస్ రోడ్ ఏదో ఉంది అక్కడ. ఆ క్రాస్ రోడ్ దగ్గరికి వెళితే రామకృష్ణ మఠం ఉంది, అక్కడికి వెళ్ళి మీరు సంపాదించవచ్చు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ప్రింటింగ్. అద్వైత ఆశ్రమం వాళ్ళు, రామకృష్ణ మఠం వాళ్ళు ముద్రిస్తున్న అద్భుత సత్యం ఏమనుందో తెలుసా? హైందవ భక్తిభావాలు చెల్లా చెదురుగా కొట్టుకుని పోయాయి. ఆలయానికి పోవడం మానేశాడు. ఎవరు? ఖచ్చితంగా ఇక్కడ రామకృష్ణ పరమహంస కంటే మంచి భక్తిపరులు ఉంటారని నేను అనుకోను. ఇలాంటి మహానుభావుడే గుర్తించిన ఆ ప్రభుని ఈ మధ్యాహ్న వేళ మీరు కూడా తెలుసుకోవాలని ఆశ. ఈ కొత్త భావాల్లో మునిగిపోయి 2000 ఏళ్ల నుండి వచ్చిన క్రైస్తవ భక్తి తత్వాన్ని మననం చేశారు. చివరిలో పంచవటి దగ్గర నడిచిపోతుంటే చక్కని వచ్చేస్తూ విశాల నేత్రాలు చదునైన నాసికాగ్రం గల ఒక మనోహర దివ్యమూర్తి ఆయనకు దర్శనమిచ్చాడు. ఆ మూర్తి ఆయన తదేకంగా చూసి దగ్గరకు వచ్చింది. వెంటనే గురుదేవుడు పవిత్ర హృదయ అగాధాల్లో నుండి గంటల సవ్వడితో ఈ మాటలు వెలువడ్డాయి. చూసారా? మనోనేత్రాలు తెరవబడాలి. హృదయ అగాధాల్లో నుంచి ఈ మాటలు వెలువడ్డాయి. ఏమనో తెలుసా? మానవులను ఉద్ధరించడానికి యమాయాతనలు అనుభవించి తన హృదయ రక్తాన్ని చిందించి తాను తన తండ్రి ఒక్కటేనన్న దైవ కుమారుడైన ప్రేమమూర్తి మహాయోగి యేసుక్రీస్తు, దివ్య పురుషుడైన జీసస్ గురుదేవుణ్ణి కౌగిలించి ఆయన శరీరంలో ఐక్యమయ్యాడు. గురుదేవులు సమాధి పొంది సగుణ బ్రహ్మంతో తాదాత్మ్యం చెందారని ఈ పుస్తకంలో ఖచ్చితంగా చెప్పబడింది. నువ్వు సత్యవర్తనుడు అయితే తెలుసుకో మిత్రమా, నీ మతం మార్చుకోగలిదేమో మతం మార్చుకోలే. చచ్చిపోయేంత వరకు కూడా ఆయనకి తెలియని క్రీస్తుని చచ్చిపోయే ముందు తెలుసుకున్నారు, తుదకు సమాధి పొందారు, సగుణ బ్రహ్మంతో తాదాత్మ్యం చెందారు. విచిత్రం ఏంటంటే, ఆయనకు ఒక మంచి శిష్యుడు ఉన్నాడు, ఆయన గురించి అందరికీ తెలుసు. చికాగోలో జరుగుతున్నటువంటి సర్వమత సమ్మేళనంలో సంస్కృతిని ప్రకటించడానికి అవకాశం కల్పించబడ్డది. వివేకానంద సమయానికి వచ్చేసరికి 5 నిమిషాలు మాత్రమే ఇచ్చారు ఆయనకి. ఈ 5 నిమిషాలు సమయం ఇచ్చినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా అండి? వెన్ ఈ స్టార్టెడ్ అడ్రెస్సింగ్ ద పీపుల్, అంతకు ముందు నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనుకుంటూ మాట్లాడారు. వేరేజ్ వెన్ స్వామి వివేకానంద నిలబడి ఏమన్నాడు తెలుసా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఆ మాటకి 5 నిమిషాలు చప్పట్లు కొట్టారు. సభా నిర్వాహకులు ఇచ్చిన సమయం చప్పట్లకి సరిపోయింది. ఇప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళకి ఈయన టైం ఇవ్వకపోతే మన్ను కొడతారు.
నీ ఇష్టం బాబు అన్నారు వివేకానందతో. అప్పుడు వివేకానంద మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ పుస్తకాలు మీరు చదవండి. ఆయన ఏమంటాడో తెలుసా అండి, పరబ్రహ్మను గాంచుట మన వల్ల కాదు, కానీ పరబ్రహ్మను గాంచాలంటే పరమపుత్రుడు ద్వారానే సాధ్యం. ఆ పరమపుత్రుడు ఎవరో కాదు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు. నా ద్వారా తప్ప మీరు నా తండ్రి యొద్దకు చేరలేరు. ఇంకొక మాట అంటాడు వివేకానంద, నేను గాని యేసుక్రీస్తు కాలములు ఇశ్రాయేలు దేశంలో పుట్టి ఉంటే నా హృదయ రక్తంతో ఆయన పాదాలు కడిగి ఉండేవాడిని అన్నాడు. దేవునికి స్తోత్రం. నిజమైనటువంటి ఓంకార శబ్దానికి పరిపూర్ణత యేసులోనే లభిస్తుంది అన్నాడండి. ఓంకారం అన్నటువంటి మాటను వివరిస్తున్నాను నేను. ఓంకారం అంటే ఒక్క అక్షరంగా కనపడుతుంది, కానీ మూడు అక్షరాల సమ్మేళనం. అకార ఉకార మకార ఏకత్వం ఓంకారం. అకారము అనగా క్రీస్తుతో పోల్చి మాట్లాడారు, ఆయన అనాది నుంచి ఉన్నవాడు. మకారము అనగా మరణాన్ని జయించినవాడు. ఉకారం అనగా ఉన్నవాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని చెప్పి ఆ ఓంకార స్వరూపుడు మరెవరో కాదు, యేసుక్రీస్తుని స్వామి వివేకానంద చెప్పారు పిల్లారా. ఆ వివేకానంద విరచిత ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, అది హిందూ మతం. ఇవి నాతో నా బైబిల్తో సదా ఉంటూనే ఉంటాయి. ఈ మధ్యనే చాలా కాపీస్ మళ్ళీ ఒక పాతికి తెప్పించాను. చాలామంది ఇలాంటి ఔత్సాహికులు అడిగినప్పుడల్లా ఒకటి ఇస్తుంటాను. ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మీరు చదివితే ఎంత చక్కటి మాటలు ముగింపులో చెప్పాడో దాన్ని నేను చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను పిల్లారా. ఆల్మోస్ట్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బుక్. ఇందులో ఉన్న సత్యాన్ని యథాతథంగా చదువుతున్నాను. అత్యంతమైన ఈ రెండు స్థితులకు మధ్య ఉన్న వ్యక్తి ఎవడైనను, అంటే కొంతమంది భగవంతుడు ఉన్నాడంటారు, కొంతమంది లేడంటారు, కొంతమంది ఇంకా భగవంతుల్లో ఈ లోకమంతా కూడా వేస్ట్ అంటారు, కొంతమంది ఏమీ లేనప్పుడు భగవంతుడే లేడని ఇలాంటి మాటలన్నీ వస్తాయి. కనుక అత్యంతమైన ఈ రెండు స్థితులకు మధ్య ఉన్న వ్యక్తి ఎవడైనను భగవంతుణ్ణి మానవ రూపంలో తాను ఆరాధించనని మీతో చెబితే ఆ విషయంలో ప్రేమతో తగు శ్రద్ధ వహించండి. అతడు తన బాధ్యత ఎరగని కేవల ప్రలాపి. ఇంతకంటే కఠినమైన పదాన్ని వాడదలుచుకోలేదు. అతడి మతం మట్టి బుర్రలకే గాని మతి లేని వారికే గాని ఇతరులకు కాదు. మానవుడి దోషాలను గ్రహించి కరుణాపయోనిధి అయిన భగవానుడు లోక కళ్యాణానికై మానవ రూపంలో అవతరిస్తాడు. నమ్మిన వాడు స్తోత్రం చెల్లిద్దాం. అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇవన్నీ వెర్రి మాటలుగా నేను చెప్పడం లేదండి. అద్భుతమైన మాట ఏంటో తెలుసా, ఎప్పుడు ధర్మం క్షీణించి అధర్మం పొందుతుందో అప్పుడల్లా నేను అవతరిస్తానన్నటువంటి ఆ అవతార పురుషుడే ఈరోజు అధర్మాన్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన కొరకు. అందుకనే పిలాతో అడుగుతాడు యేసుప్రభు వారిని, నువ్వు అసలు ఏంటయ్యా ఏం చేయడానికి వచ్చేవయ్యా అని అడుగుతాడు. పిలాత్ అంటాడు, నీ చావడం కానీ నువ్వు బ్రతకడం కానీ నా చేతిలో ఉందంటాడు. అప్పుడు ఆయన కూడా అలాగే అంటాడండి, గీతలో కృష్ణుడు చెప్పినట్టుగానే అంటాడు, చంపడానికి నువ్వెవడో చావడానికి నేనేవాడిని, నా తండ్రి ఆజ్ఞ లేకపోతే ఎవడు ఎవడిని చంపలేడు, ఎవడు చావలేడు. అదే మాట చెప్తూ అంటాడు, నువ్వు ఎందుకు వచ్చావు అన్నప్పుడు ఒక్కటే మాట, సత్యాన్ని స్థాపించడానికి వచ్చాను, ధర్మ సంస్థాపనార్థాయ. ఈరోజు ఆ సత్యస్థాపకుడైనటువంటి ప్రభువుని తెలుసుకోండి. మత సంబంధమైన యేసుక్రీస్తు మనకు వద్దు బాబోయ్, విదేశాలకు చెందిన యేసుప్రభు మనకొద్దు, మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. అందుకని ఆయన అన్నాడు, ఒక మంచి మాట అంటాడండి, ఏమన్నాడు తెలుసా, అవజానంతి మాం మూడా మానుషీ తనుమాశ్రితం పరంభావం మజానాంతో మమభూతం మహేశ్వరం. నేను జగదీశ్వరుణ్ణి అనేటి నా తత్వాన్ని గ్రహింపక మూడులు మానవ రూపి అయి ఉన్న నన్ను అవజ్ఞ చేస్తారు. ఈరోజు యేసుక్రీస్తు వారిని చాలామంది ఇలాగనే అంటున్నారు, వారికి తెలియక వాళ్ళు ఏదో ఒకటి అనేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ మంచి సమయంలో మీరు తెలుసుకోవాలని నా ఆశ. నేను అంటున్నాను పిల్లారా, నేను ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఆయన చాలా మురిసిపోయాడు. నేను దిగి వెళ్ళేసరికి నా కారు దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూసి నమస్కారం అన్నాడు. నేను నమస్కారం అన్నాను. మంది ఏ ఊరు అన్నాడు. మంది కాకినాడు అన్నాను. చాలా బాగా చెప్పామన్నాడు. సంతోషం అన్నాను. ఆయన వెంటనే ఒక డౌట్ నా ముందు పెట్టాడు. ఏమని, నదీనాం సాగరం గచ్చితి, అంటే ఏ నది అయినా సరే సాగరానికే వెళ్ళి కలవాలి. అవునండి అన్నాను నేను కూడా. మీరేమో యేసుప్రభు అంటున్నారు, మేము ఇంకోటి అంటున్నాం, ఆయన ఇంకోటి అంటున్నారు. ఎవడు ఏ భక్తి చేసినా తుదక అందరూ చేరేది మోక్షానికే అని సింపుల్గా తేల్చాడు. నేను అన్నాను, మంచిదేనండి, అయితే నేను ఒక మాట అడుగుతాను, కాస్త ఒక విశ్లేషణ మీరు చెప్తారా అన్నాను. అడగండి అన్నాడు.
మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుడి దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తాడు. వేసుకున్న 2 నిమిషాలకి గొంతులోకి చేదుకు వస్తుంది, అవునా కదా? ముక్కులో డ్రాప్స్ వేసుకున్నా గొంతులోకి చేదు వస్తుంది, చెవిలో డ్రాప్స్ వేసుకున్నా గొంతులోకి చేదు వస్తుంది. కనుక ఎందులో పోసుకున్నా గొంతులోకి పోతుందని ఇప్పుడు ఏదో స్నాక్స్ రెడీ చేశారు, వాటిని పిండేసి ముక్కులో దోసేసి చెవిలో దోస్తే వెళ్తాయా? అవి పోవాలంటే దేవుడు ఏం పెట్టాడు? మోక్షం పోవాలంటే కూడా ఒకటే మార్గం పెట్టాడు, యేసు రక్త కాలవ. అదొక్కటే నిన్ను మోక్షానికి చేరుస్తుంది మిత్రమా. నీ మతమో నీకున్నటువంటి ఆస్తిపాస్తులో నిన్ను చేర్చవు. నేను అంటున్నాను ప్రియులారా, ఈరోజు ఎందుకు ఇంత తాపత్రయపడిపోతుంది మానవ జీవితాలు? ఆత్మరక్షణ లేకుండా నువ్వేం చేసినా వేస్టే. నేను మీరు వింటున్నారు కనుక ఒక చిన్న ఆలాపన చేయాలని ఆశపడుతున్నాను. రెక్కలు ముక్కలు చేసుకొని ఒక్కో పైసా కూడబెడతావు, నిద్రాహారం మానుకొని రాత్రింబవళ్ళు పాటు పడతావు, నీవు కూర్చుకున్న దానిలో పూచికైన తీసుకొని పోలేవు, నీవు కూర్చుకున్న దానిలో పూచికైన తీసుకొని పోలేవు. ఎవరి కోసమో ఈ తాపత్రయం, చివరికి నీకుండు నాని ఆర్జితం, నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూసుకో, నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు, అయాచిత ధనమందుకొని నీ వారసులు పూర్తిగా చెడతారు, ఆరోగ్యం క్షీణించగానే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. ఆలోచన చేద్దాం పిల్లారా, నీ కష్టార్జితం అంతా రాయం చేసుకున్న తర్వాత ఓల్డ్ ఏజ్ హోముల్లో పాడేస్తున్నారండి. అన్ఫార్చునేట్లీ మీ ఊర్లో ఉన్నాయో లేదు కానీ మా దేశంలో ఉన్నాయి. ఆ దిక్కుమాలిన ఓల్డ్ ఏజ్ హోముల్లో ముసలాళ్ళని నేను కూడా చూస్తున్నాను. ఇద్దరు ముగ్గురిని ప్రతి నెల వాళ్ళకి ఖర్చు పెడుతున్నాను. ఈ మధ్య ఒక ఆవిడకి 50,000 రూపాయలు ఖర్చు పెట్టాను. కొడుకులు ఎక్కడున్నారో తెలుసా అండి? కెనడాలో ఉన్నారండి. ఐఎమ్ వెరీ పిటీ టు సే అబౌట్ దిస్. మన దేశం అలాంటి భక్తిని నేర్పలేదండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన దేశం నేర్పిన భక్తి. అమ్మలో దేవుణ్ణి చూడయ్యా, నాన్నను దేవుడిగా స్మరించు, నీకు బోధిస్తున్న బోధకుల్ని గురువర్యుల్ని భగవంతుడితో సమానంగా చూడు, ఇంటికొచ్చిన అతిథిని నువ్వు దేవునిగా గమనించు. నా బైబిల్ అవే చెప్పింది, తల్లిదండ్రులను సన్మానించి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ బోధకులను నువ్వు విసిగించొద్దు, వారు నీ మీద పడి బాధపడితే నీకే కష్టం. నీ ఇంటికి వచ్చిన అతిథికి ఆతిథ్యము చేయ మరవద్దు. ఈరోజు అలాంటి భక్తిలో తల్లిని తండ్రిని తీసుకుని వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పాడేస్తున్నారు. రేపు పొద్దున మీకు నాకు రాదనే ఉంది. నా కొడుకు అప్పుడే నాది ఎంత అని అడుగుతున్నాడు. ఆడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చాడు. ఇది నాది అంటున్నాడు అప్పుడే. నేను ఇంకా ముసలండి అయిపోతే ఇంకేమంటాడో. నేను అంటున్నాను వాడు ఇన్నన్నా నాకు ఒక ఆత్మనిశ్చయత ఉంది, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నీకు అదే చెప్తున్నాను మిత్రం, ఒక రోజు నీ ఆత్మనిశ్చయత నీకుందా? ఒకరోజు ఇవన్నీ వదిలిపెట్టిపోయేటప్పుడు నీ ఆత్మను పరభాగ్యానికి చేర్చగలిగే స్థితి నీకుందా?